అమ్మ ప్రకృతి. ఈ తల్లిని ఏ పేరుతో పిలవాలి? బ్రహ్మాండ పురాణం లలితోపాఖ్యానం. వశిన్యాది వాగ్దేవతలంతా అలా కూర్చొనున్నారు. వారు స్తోత్రం చెయ్యాలి. మణిద్వీపంలో జగదంబిక, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, అంబిక, చండికే, దుర్గే, పరాభట్టారిక, ఆ లలితా త్రిపుర సుందరి చిరుమందహాస వదనారవింద సౌందర్య స్వరూపంతో, తేజోమయ విలాస చిన్ముద్రతో, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయికయై సమస్త తేజస్సుతో ఈ సూర్య చంద్రాదులను తన యొక్క కనుల మధ్య ఇముడుచుకొని సగుణ సాకార సుందర జగత్తునంతా పరిపుష్టం చేసి ఆనందమయం చేస్తున్నటువంటి ఆ మహత్తరమైన దివ్యమైన సన్నివేశాన్ని చూచినటువంటి వశిన్యాది వాగ్దేవతలు వశిష్ఠ, వామదేవ, జాబాలి, కాత్యాయన, సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతాది మాననీయ మహత్తర మహర్షులు, సమస్తమైనటువంటి దేవతలు, ఆదిత్యాది నవగ్రహములు, అష్ట దిక్పాలకులు, వీరందరికీ ఆ తల్లి యొక్క సగుణ సాకార సుందరవదనారవింద సౌందర్య తేజో విలాస రూపాన్ని చూచి అమితమైనటువంటి భక్తి లోపల పొంగగా, వారి నోటి నుంచి మాట రాకుండగా ఆనందమయ అద్భుత ఆనంద బాష్పములో కిందికి పడుతూ ఉంటే, లోపల ఉన్నటువంటి వాక్కు అవ్యక్తంగా బయటికి రాకపోతూ ఉంటే, పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటి చతుర్విధ స్వరూపమైనటువంటి ఆ వాగ్దేవత సరస్వతి అయి సాకారమై తేజోమయ విలాస స్వరూపంతో సమస్త దేవతల యొక్క నాలుకలపైన నాట్యమాడుతున్నటువంటి ఆ సమయాన ఆ లలిత త్రిపుర సుందరి యొక్క సగుణ సాకార వైభవాన్ని చూచినటువంటి వశిన్యాది వాగ్దేవతలు ఏ పేరు చెబితే, ఏ నామము చెబితే, ఏ స్తోత్రము చేస్తే, ఎవరిని కీర్తిస్తే ఏ ఆనందం కలుగుతుందో, అట్టి పరమ పవిత్ర దివ్యమైనటువంటి నామంతో ఈ తల్లిని స్తుతించాలి అని లోపన మదన పడుతూ ఉంటే, ఆ ఆలోచనను కూడా ఇచ్చేటువంటి శక్తి ఆ తల్లిదే. కాబట్టే యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. బుద్ధిస్వరూపిణియై, లజ్జాస్వరూపిణియై, తుష్టిస్వరూపిణియై, పుష్టిస్వరూపిణియై, ప్రకృతి శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ తల్లి ఒక్కసారిగా వశిన్యాది వాగ్దేవతల యొక్క నాలుక ఎందో ఒక దివ్యమైనటువంటి శబ్దమంత్ర స్వరూపంతో మొదలు శబ్దజాల స్వరూపంగా అకార, ఉకార, మకార త్రిగుణాలు కలిస్తే సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ మూడు గుణాల కలయిక చేత ఒక దేదీప్యమానమైనటువంటి తేజోవిలాస సౌందర్య స్వరూపంతో శబ్ద బ్రహ్మస్వరూపిణిగా ఆ తల్లి యొక్క నామము ఈ జగత్తులో అందరినీ పరమ పావనం చెయ్యటానికి బయటకు రాబోతూ ఉంటే, ఆ నాదాన్ని వినటానికి సమస్తమైనటువంటి దేవతలంతా రెండు చేతులు జోడించి ఆ తల్లి యొక్క ఏ నామము ఈ జగత్తును పరమ పావనం చేస్తుందా అని ఆలోచన చేస్తూ ఉంటే, వశిన్యాది వాగ్దేవతలంతా ఒక్కసారిగా ముక్త కంఠంతో సమస్తమైనటువంటి మహర్షుల యొక్క మనస్సులు ఉప్పొంగేట్టుగా, ఈ జగత్తంతా ఆనందపడేట్టుగా ఒక దేదీప్యమానమైనటువంటి నామాన్ని వారి నోటి గుండా ఉచ్చరించారు. ఆ నామమేమిటి అంటే అదే లలితా సహస్రనామం. ఆ లలితా సహస్రనామం 1000 నామముల్లో అన్ని నామాలకు మూలభూతమైనటువంటి పునాదిగా ఉన్నటువంటి పరమ పవిత్రమైన నామము. ఏ నామంతో ఆ తల్లిని ఆరాధన చేస్తామో, ఏ నామంతో ఆ తల్లిని కీర్తిస్తామో, ఏ నామాన్ని పిలిస్తే 84 లక్షల జీవరాశులకు ఆనందం కలుగుతుందో, 84 లక్షల జీవరాశులందరికీ కూడా తన మాతృత్వ వాత్సల్య, మాధుర్య, అనురాగ, సౌహార్ద, సౌజన్య, సౌశీల్య, గాంభీర్య, మృదు, మధుర ఆనందాన్ని దృక్కుల చేత ప్రసాదింపచేసేటువంటి ఆ తల్లి యొక్క నామమే ఈ నామము. ప్రపంచంలో ఎవరైనా ఈ నామాన్ని చెయ్యవచ్చు. సమస్తమైనటువంటి వారికి ఈ నామమే శిరోధార్యము.